పెడితే కదా అట్లా. ఓకే రెడీనా? రెడీ. హాయ్, నమస్తే అండి. ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న లేటెస్ట్గా జరుపుకున్న జనవరి ఫస్ట్ కూడా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఈ ఆనందంలో ఈరోజు థియేటర్లోకి వచ్చినటువంటి చిత్రం సరిలేరు నీకెవరి చిత్రం, మన మహేష్ బాబు గారి చిత్రం రావడం అనేది ఎంతో ఘన విజయంగా ఉంది. మహేష్ బాబు గారిని చిత్రంలో అనిల్ రూపడు గారు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఏ విధంగా క్రియేటివిటీ చేయాలి, ఏ విధంగా కథను అల్లకోవాలి అనేది కొంతవరకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక అంశం గమనించాలకోమని, సరిలేరు నీకెవరు అనే కంటెంట్లో వెళ్తూ తనదైన శైలిలో హీరోయిన్ గారిని, హీరోయిన్గా ఉన్న పాత్రలను కానీ వాళ్ళతోటి సీట్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడికి ఎటువంటి బూస్ట్తో అంటే మన ఆనందం ఏ విధంగా ప్రేక్షకుని ఆనందింపజేయాలనే దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని, సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని నిర్మించారు. సో చిత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఉన్నటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు గారికి ఎటువంటి లొకేషన్లు పెడితే బాగుంటుంది, మహేష్ బాబు గారికి ఎటువంటి రోల్ని రన్ చేస్తే బాగుంటుంది అనేది బాగా దృష్టిలోనే పెట్టుకుంటారు, డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ అనేది ఫ్యాన్స్కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, శక్తివంతమైనటువంటి సాంగ్స్, అద్భుతమైన రొమాన్స్గా ఇచ్చేటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి చెప్పుకోవచ్చు. ఆ ఎంటర్టైన్మెంట్లో నవ్వును కూడా జోడించి కలిగలపడం అనేది హైలైట్ సీను. తర్వాతతో బండ్ల గణేష్ గారు అయితే ఏమి, ప్రకాష్ రాజ్ గారు అయితే ఏమి, అద్భుతమైన క్యారెక్టర్లని వాళ్ళకంటే తిరగలేరు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం గమనించాలి, ఈ టైటిల్ దగ్గర సరిలేరు నీకెవరు అనేది వాళ్ళలో చేసినటువంటి ఆర్టిస్టులు ఎవరు తక్కువ కాదు, చాలా అద్భుతమైన క్యారెక్టర్లు, వాళ్ళకంటే వాళ్ళకి సరిలేరు అనే ఎవరని చెప్పుకోవచ్చు కూడా. సో శేఖర్ మాస్టర్ గారు మైండ్ బ్లోయింగ్ అనే సాంగ్ని బాగా డిజైన్ చేసి సెట్ వర్క్ చేసిన సెట్లు కూడా మన ప్రకాష్ గారు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రకాష్ గారు సెట్లు అనేది చేయడం, గతంలో కూడా చాలా చిత్రాలు పోయినాయి, గతంలో చాలా చిత్రాలు చూసి ఆనందింపజేసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రకాష్ గారు చేసినటువంటి సెట్టింగ్స్ని డిఫరెంట్ క్రియేటివిటీ అనేది అద్భుతమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ విజయశాంతి గారు, ఆమె సూపర్ స్టార్, విజయశాంతి గారు సూపర్ స్టార్. గతంలో ప్రజలు ఆడి ఏ విధంగా ఉండదో సో అది విజయశాంతి గారు బాగా తెలుసు. అంటే ఆడియో ఫంక్షన్లోనే ట్రూప్ చేశారు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఆడియో ఫంక్షన్ చూసి మురిచిపోయిన రోజులు ఉన్నాయి గతంలో, అది అందరికి తెలిసిన సంగతే. ఆ మెగాస్టార్ గారు, విజయశాంతి గారు స్టేజీ మీద ట్రూప్ చేశారు, వాళ్ళు ఆనందపడి ప్రజలను ఆనందింపజేశారు. చాలా హ్యాపీనెస్, ఐఎమ్ ఫీల్ ఎంజాయ్మెంట్. ఇంకా ఇది ప్రేక్షకులు కూడా బాగా మెదలాడుతున్న అంశం. సో ఎంతో అద్భుతం. అంటే విజయశాంతి గారు తనదైన శైలిలో ఒక లుక్ తోటి ప్రేక్షకుని ఏ విధంగా ఆకర్షించాలో ఆమెకి అన్నీ బాగా తెలుసు. సో ప్రేక్షకులు కూడా ఆతృతతో ఉన్నారు. విజయశాంతి గారు ఇంకా రోజు చెప్పు కనబడితే బాగుండని అనే ఎనర్జీ ఉంది. విజయశాంతి గారు పక్క నుండి మహేష్ బాబు గారిని ఒక సత్తా ఉన్నటువంటి ఒక పిల్లర్లాగా, మెయిన్ పిల్లర్లాగా విజయశాంతి గారు నిలవడం అనేది హైలైట్. సో సుంకా, సో ఈ చిత్రంలో కూడా ఏంటంటే మెయిన్ అంశాలు కొన్ని కూడబట్టి అనిల్ రావుకూడి గారు ప్రేక్షకుడిని అలరింపజేస్తూ కథను రోల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది హైలైట్. సో టోటల్గా ఈ చిత్రం సంక్రాంతికి రావాల్సినటువంటి చిత్రం సంక్రాంతికి వచ్చింది. సో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతిశాంతి గారికి తెలిసిన విజయ్ గారికి తక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ గారి శాంతి గారు ఎప్పుడో ట్రూప్ చేస్తున్నారు. ఆమె కోసం ప్రేక్షకులు ఏ విధంగా చూసుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు తెరమీదకి వస్తున్నారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నాం. విజయశాంతి గారికి ఆమె ఇంకా కనబడితే బాగుండు అనే ఫీలింగ్ అనేది ఎవరి ఆడియన్స్లో ఉండొచ్చు నాకు తెలిసి బహుశా. సో టోటల్గా విజయశాంతి గారు ఒక లుక్ తోటి ప్రేక్షకుల్ని ఏ విధంగా కట్టిపడేయాలో ఆమెకు తెలుసు. ఆమె ఎప్పటి నుంచో సూపర్ స్టారు. కానీ విజయశాంతి గారు తనదైన శైలిలో ప్రేక్షకుని అలరింపజేసి ఆమె ఎక్కడ తగ్గకుండా ఆమె జోసు అల్లరింపజేస్తుంది. శేఖర్ మాస్టర్ గారు చేసిన మైండ్ బ్లోయింగ్ అనే సాంగు మహేష్ బాబు గారి ఫ్యాన్కి ఒక లుక్ తోటి ఆ సాంగు మహేష్ బాబు గారు పండగ చేసే విధంగా ఉంది. ఇది పండగలో రిలీజ్ కావాల్సినటువంటి చిత్రమే. సో అద్భుతంగా ఉంది. మహేష్ బాబు గారు ఇటువంటి తెరకెక్కించడం చాలా ఫెంటాస్టిక్. సో విజయశాంతి గారు తనదైన శైలిలో మహేష్ బాబు గారికి పక్క నుండి నడిపించిన ఫీలింగ్స్ కూడా కొన్ని ఉంటుంది. సో అంటే సరిలేరు నీకెవరంటే ఈ చిత్రంలో సరిలేరు అనేటువంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయని, వాళ్ళకి ఎవరు సరిరారు మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారి అన్నంతో మన ఇండియాలో సరిలేరు ఎవరు, సరే మహేష్ బాబు చెప్పేస్తుంది. సో ఇంకా చెప్పగలిగినటువంటి అంశాలు కూడా చిత్రంలో లొకేషన్స్ని తోడగట్టి అనిల్ రూపడు గారు బాగానే డిజైన్ చేశారు. కానీ రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్ని ఫైట్స్ని కొన్ని డిఫరెంట్గా క్రియేట్ చేసి అక్కడికక్కడికే అల్లి ఎక్కువ టైమింగ్ తీసుకోకుండా అక్కడికక్కడికి వెళ్ళి తనదైన శైలిలో క్రిమినల్ బంధించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, నా స్నేహితులకి అందరికీ కూడా. సో
బంగ్లా గణేష్ గారి క్యారెక్టర్ ఒక ప్రత్యేకంగా క్రియేటివిటీ చేయడం అనేది అద్భుతం అనేది అంశం చెప్పుకోవచ్చు. సో అంటే ఒక ఫైట్ క్రియేటివిటీ అనేది ఫైట్లలో క్రియేటివిటీ అనేది మనకు కొంతవరకు గుర్తుంటుంది సినిమా థియేటర్లకు వెళ్తే. సో ప్రేక్షకుల్ని అలరింపజేసేటువంటి చాలానే ఉన్నాయి కాబట్టి టోటల్గా చిత్రం ఆ విజయ జయంతి గారు రావడం హైలైట్. గతంలో కూడా మనకి మన నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసి ఉన్నారు, అంటే సైనికుడికి ఏ విధంగా వాల్యూ ఇవ్వాలో చిత్రంలో కొంతవరకు అనిల్ రావిపూడి గారు ప్రూఫ్ చేశారని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో అంటే సరిలేరు ఇండియన్స్కి, మనకి ఆర్మీకి, ఆర్మీకి అంటే సరిలేరు ఎవరని కొంతవరకు ప్రూఫ్ చేశారని చెప్పుకోవచ్చు అనిల్ రావిపూడి గారు. సో అంటే వ్యాస్టేజ్గా కొన్ని నిజాల్ని కూడగట్టుకొని ఇందులో కొన్ని నిజాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. సో టోటల్గా చిత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. చిత్రంలో అంటే సరిలేరు నీకెవరు, అతను మన సైనికులకంటే సరిలేరు అంటూ మనం వాళ్ళు కాపాడుకుంటున్న ప్రేక్షకులు మాత్రమే మనము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గమనించుకోండి, వాళ్ళు కాపాడుకుంటున్న మనుషులు మానవ మనుషులు మాత్రమేను. అంటే మనకి దేశం కోసం ఇటువంటి దేశం కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వండి, ఎంతమంది ఎన్ని సినిమాలు చేసినా కూడా అని ఒక చిన్న నెగాంటు హెచ్చరిక అనేది మనకి ఇచ్చారు. సో టోటల్గా నా ధన్యవాదాలు తెలియజేసుకుని శుభ్రత సంక్రాంతి శుభాకాంక్షలు. సో విజయశాంతి గారు ఒక ప్రొఫెసరు, ఒక అంటే లెక్చరర్. సో టోటల్గా అంటే ఆ క్రియేటివిటీ మనం అనుకోవచ్చు. టోటల్గా ఈ చిత్రం హైలైట్ అని చెప్పు. థ్యాంక్ యూ, నమస్కారం. చిత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఆదరించాలి. నమస్కారం, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.